శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 8, 2022. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, మనలో చాలామందికి గత కొద్ది రోజులుగా కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కువైట్కి ఎన్ని రోజుల్లోపు తిరిగి రావాల్సి ఉంటుంది. ఖాదీం వీజా వల్ల అయితే ఎన్ని రోజుల లోపు రావాలి, సూన్ వీజా వల్ల అయితే ఎన్ని రోజుల లోపు రావాలి, ఫ్యామిలీ వీజా వల్ల అయితే ఎన్ని రోజుల లోపు రావాలి. సో ఈ డౌట్ అయితే చాలామందికి ఉంది. సో దీనికి ఒక పరిష్కారం అయితే ప్రస్తుతానికి దొరికింది. దీనికి ఒక ఆన్సర్ అయితే మనకి దొరికింది. ఆల్ అన్బా దినపత్రికలో ఇవాళ వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం, ప్రస్తుతానికి ఎవరైతే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళింటారో అలాంటి వాళ్ళు, సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది ఫ్యామిలీ వీజా కావచ్చు, నార్మల్ సూన్ వీజా కలిగిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు 6 నెలల కన్నా ఎక్కువ బయట దేశాల్లో ఉన్నా సరే ప్రస్తుతానికి వాళ్ళు తిరిగి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాబట్టి సూన్ వీజా వాళ్ళు 6 నెలలు దాటినా ప్రస్తుతానికి కువైట్కి రావచ్చు. అయితే ఖాదీం వీజా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే 20 నెంబర్ వీజా ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ వర్కర్స్, వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 6 నెలల లోపు మాత్రమే కువైట్కి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఏదైనా ఇచ్చారు. అంటే మనం కువైట్ నుంచి వెళ్ళినటువంటి 180 రోజుల లోపు కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా. సో 4 నెలలు ఏదైతే ఉందో నిబంధన, దాని గురించి ప్రస్తుతానికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, ఎవరికైనా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లారిటీగా వాళ్ళకి చెప్పారు 6 నెలల లోపు అయితే మనం కువైట్కి తిరిగి రావచ్చు. అయితే ఎవరైనా పొరపాటున ఏదైనా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి 6 నెలల లోపు మేము రాలేమండి, ఇంకొక 10 రోజులు 20 రోజులు 4 రోజులు మాకు ఎక్స్ట్రాగా టైం కావాలి అనుకుంటే వాటికి కూడా అవకాశం ఉంది. ఖాదీం వీజా వాళ్ళకి ఎలాగా, వాళ్ళకి సంబంధించినటువంటి కపిల్ ఎవరైతే ఉంటారో వారు జవజాతికి వెళ్ళి ఈ విధంగా మా మనిషి ఇండియాలో ఉన్నారండి, కొన్ని అత్యవసర కారణాల వలన, కొన్ని పనుల వలన అతను రాలేకపోతున్నారు, ఇంకా మరికొద్ది రోజులు అతనికి గడువు కావాలి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే దానికి వాళ్ళు కనుక ఓకే చేస్తే ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నట్టయితే దానికి వాళ్ళు ఓకే చేస్తే ఆ లెటర్ మళ్ళీ మీకు పంపిస్తారు. అప్పుడు ఆ లెటర్ పెట్టుకొని మీరు వాళ్ళు ఎన్ని రోజులు అయితే టైం ఇస్తుంటారో ఆ టైంలో మళ్ళీ మీరు రావడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే ఖాదీం వీజా కలిగిన వాళ్ళకి 180 రోజులు టైం, అంటే 6 నెలలు, 6 నెలల లోపు మీరు కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. సూన్ వాళ్ళకి అయితే ప్రస్తుతానికి డేట్ ఏమీ ప్రకటించలేదు, ఎన్ని రోజుల లోపు రావాలి అని చెప్పలేదు, 6 నెలలు దాటినా సరే రావచ్చు. ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. దీంతో పాటుగా బయట దేశాల్లో ఉన్నప్పుడు వారి యొక్క అకామన్ గడ రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఆన్లైన్లో. సో ఇది గత నుంచి నడుస్తూ వస్తుంది, కరోనా టైంలో దీన్ని స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది, ప్రస్తుతానికి కూడా ఇది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా సరే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత వారు అకామా ఎక్స్పైర్ అయినటువంటి దగ్గరలో ఉన్నట్టయితే వారు అకామా ఆన్లైన్లో వాళ్ళ కపిల్కి చెప్పి రెన్యువల్ చేయించుకోవచ్చు. అది ఫ్యామిలీ వీజాలు కావచ్చు, సూన్ కావచ్చు, ఖాదీం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ యొక్క అకామాన్ని రెన్యువల్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళు మళ్ళీ కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు వచ్చే సమయానికి కువైట్కి మీ దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, అలాగే మీ ఇమ్యూన్ అప్లికేషన్ కానీ, లేదంటే కువైట్ మొబైల్ ఐడి ఏమైనా ఉండాలి, లేదంటే ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు కానీ, మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మీకు అందరికీ తెలుసు కదా, 2 డోసులు కంప్లీట్ అయ్యి 9 నెలలు కనుక దాటిపోయింది, బూస్టర్ డోస్ చేయించుకోకుండా ఉంటే పీసీఆర్ కావాలి, లేదంటే అవసరం లేదు. సో ఆ విధంగా మనం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఖాదీం వీజా వాళ్ళు అయితే 180 రోజుల్లో రావాలి, సూన్ వాళ్ళకి అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిబంధన లేదు. సో ఇప్పటికి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, కాబట్టి ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు, ఆయన ఇవాళకి 6 నెలలు అయిందంట ఇంటికి వెళ్ళి, ఇవాళ ఆయన కువైట్కి వచ్చారు. సో నాకైతే ఎక్కడ ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదని నేను కూడా వచ్చానని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆల్ అన్బా దినపత్రికలో కూడా ఇవాళ ఇదే కథనం అయితే వచ్చింది. కాబట్టి ఈ 4 నెలల నిబంధన ఏదైతే ఉందో దాన్ని మర్చిపోండి ప్రస్తుతానికి, దానిపైన ఏదైనా అప్డేట్ వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. చాలా మంది ఇదే రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతుంటారు, ప్రతిరోజు వాట్సాప్లో దీనికి సంబంధించిన మెసేజ్లు ఉంటాయి, కింద కామెంట్స్లో ఏమి ఉంటాయి, మనం లైవ్ పెట్టినా అదే ఉంటుంది, 4 నెలలు 6 నెలలు 4 నెలలు 6 నెలలు. కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, 4 నెలలు అనేటువంటిది మీ మైండ్లో ప్రస్తుతానికి డిలీట్ చేసేయండి. ఒకవేళ దానికి సంబంధించిన అప్డేట్ వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి 6 నెలల నిబంధన ఏదైతే ఉందో అది మాత్రమే నడుస్తుంది. అలాగే మీరు ఇంకొక పని కూడా చేయాలి, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోమని చెప్పండి, వాళ్ళకి కూడా ఈ వీడియో వినమని చెప్పండి, వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు బహుశా ఇవాళ వీడియో చూడకపోవచ్చు, కాబట్టి మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, దాని ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 4 నెలల నిబంధన అనేటువంటి ప్రస్తుతానికి మర్చిపోండి, 6 నెలల లోపే ఖాదీం వీజా కలిగిన వాళ్ళు కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ఖాదీం వీజా వాళ్ళంటే మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, గృహ కార్మికులు అంటే ఇళ్లలో పనిచేసి ఉంటే డ్రైవర్లు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, తబక్ వీజా కలిగిన వాళ్ళు కావచ్చు, అలాగే హౌస్ బాయ్లు కావచ్చు, ఎవరైనా సరే 20 నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ
ఆరు నెలల లోపే కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసిఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫేర్స్ అండ్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే గృహ కార్మికుల్ని నియమిస్తుంటారో నియామకం ఏదైతే ఉంటుందో దానికి ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఎంత ధర అనే దాని గురించి వీళ్ళు ఒక ధరణేతనగా నిర్ణయించారు. అంటే మక్తబుల ద్వారా ఎవరైతే గృహ కార్మికుల్ని పిలిపించుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఏ దేశం నుంచి పిలిపించే గృహ కార్మికులకి ఎంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అనే దాని గురించి ఒక వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది విడుదల చేశారు. అంటే దాని ప్రకారం మాత్రం వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కనుక మక్తబులు కలెక్ట్ చేయాలంటే వారిపైన చర్యలు తీసుకుంటారు. సో వీళ్ళు చెప్తున్న ధరలు ఎలా ఉన్నాయంటే ఇండియా, శ్రీలంక, నేపాల్ ఈ దేశాల నుంచి ఒక డొమెస్టిక్ వర్కర్ని పిలిపించుకోవాలనుకుంటే మక్తబ్ ద్వారా వాళ్ళు 700 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫిలిపిన్ నుంచి అయితే కనుక 850 దినార్లు, అలాగే ఆఫ్రికాకి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయి వాళ్ళకైతే కనుక 500 నుంచి 350 దినార్లు, అంటే కొన్ని దేశాలకు 500 ఉంది, కొన్ని దేశాలకి 350 దినార్లు ఉంది. సో డొమెస్టిక్ వర్కర్స్ నియమించుకోవడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ధరలు అయితే కనుక ఇవి. సో ఆ ధరల ప్రకారం వాళ్ళు పిలిపించుకోవాల్సి ఉంటుంది. గతంలో 950 ఉండేది, అయితే మళ్ళీ దాన్ని తగ్గించారు 700 దినార్లు మాత్రమే ప్రస్తుతానికి తెలియజేస్తారు మన ఇండియా, శ్రీలంక, నేపాల్ నుంచి వచ్చే వాళ్ళకి. అయితే ఈ ధరలన్నీ కూడా టికెట్ ధరలకు కాకుండానే ఇంత ధర అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ మక్తబ్ ద్వారా ఎవరైతే పిలిపిస్తుంటారో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, సో వాళ్ళ దగ్గర ఎవరైతే వీళ్ళని కొనుక్కుంటారో వాళ్ళు ఇంత డబ్బులు వీళ్ళకి చెల్లించి ఆ పని మనిషిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మక్తబులు ఏం చేస్తున్నారంటే 1000 దినార్లకి, 1500కి, 2000కి ఇలాగ డిమాండ్ బట్టి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. డొమెస్టిక్ వర్కర్స్ ఇండియాని పిలిపిస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ వేరే కపిల్కి అమ్మేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట, వాళ్ళు అకామడేట్ మార్చుకుంటారు. సో అప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అలా కాకుండా ఈ గవర్నమెంట్ నిర్ణయించిన ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరల ప్రకారమే వాళ్ళు ఈ డొమెస్టిక్ వర్కర్స్ని నియమించుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు ఈ ధరలను అయితే ప్రకటించారు. కువైట్కి సంబంధించినటువంటి విద్యుత్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలుపుతున్న సమాచారం మేరకు కువైట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో నిన్న విద్యుత్ని వినియోగించారు. నిన్న ఒక్కరోజునే కువైట్లో ఎంత విద్యుత్ని వినియోగించారో తెలిసే సుమారుగా 15,900 మెగావాట్ల విద్యుత్ని వినియోగించారంట. ఎందుకంటే నిన్న కువైట్లో యావరేజ్ పని చూసుకున్నట్టయితే 49 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉండింది, అలాగే గరిష్టంగా జహరా ఏరియాలో 53 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. సో ఈ విధంగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా విద్యుత్ని వినియోగించారంట. అది కూడా ఒక 15,900 మెగావాట్స్ వినియోగించారంట. అదే పీక్ అవర్స్లో అయితే కనుక అంటే ఎక్కువగా ఎవరు ఎప్పుడైతే ఇంటి దగ్గర జనాలందరూ ఉండి విద్యుత్ని వినియోగిస్తారో అలాంటి సమయాల్లో ఇది 16,500 మెగావాట్స్ యూజ్ చేయడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఈ విద్యుత్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ కువైట్ చరిత్రలోనే నిన్న ఒక విద్యుత్ శాఖ వాళ్ళలో ఎక్కువగా విద్యుత్ని వినియోగించినటువంటి రోజుల్లో నిన్న చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కానీ ఇంత విద్యుత్ని అయితే ఒకే రోజులో వినియోగించింది లేదంట. సో నిన్నటి రోజు అయితే ఇంత విద్యుత్ని వినియోగించారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. జనరల్గా ఇంజెక్షన్స్ వేయడానికి వాడేటువంటి సిరంజిలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అయితే ఈ సిరంజిలు ఎక్కడ దొరుకుతాయి మనకి, అయితే హాస్పిటల్ లేదంటే మెడికల్ షాప్. మనం కొనుక్కోవాలి అనేసి అంటే తప్పనిసరిగా మెడికల్ షాప్లోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే కువైట్లోని ఒక గృహోపకరణ వస్తువులు లభించేటువంటి షాప్ ఏదైతే ఉందో, అంటే జమియా ఏదైతే ఉందో అలాంటి ఒక జమియాలు అక్కడ ఓన్లీ ఇలాంటి వస్తువులు మాత్రమే లభిస్తుంటాయి. అంటే గృహోపకరణ వస్తువులు అంటే మీకు అందరికీ తెలుసు కదా, అలాంటి వస్తువులు లభిస్తాయి అన్నమాట. అక్కడ ఒక చిన్నపాటి సూక్ అనుకోండి, సో అలాంటి సూక్లో ఒక ర్యాక్ మొత్తం ఈ సిరంజిల్ని పేర్చేసి వాళ్ళు అక్కడ అమ్ముతున్నారంట. సో యాక్చువల్ సిరంజిల్ అంటే మెడికల్ షాప్లోనే అమ్మాలి, ఇక్కడ అమ్మకూడదు. అయితే ఈ విషయాన్ని ఒక వ్యక్తి ఎంఓసీఐ వాళ్ళకి సమాచారం అందించాడు. ఎంఓసీఐ వాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టి ఈ షాప్ ఏదైతే ఉందో వారిపైన ఉల్లంఘనలు నమోదు చేశారు, అంటే ఫైన్స్ అనేటువంటి విధించారంట. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో అది ఎంతైనా సరే వీళ్ళు ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడి కాకుండా వీళ్ళు వాటిని అతిక్రమించి సిరంజిలు నమ్మారు, కాబట్టి వారిపైన ఆ ఫైన్స్ అనేటువంటి విధించినట్టు చెప్తున్నారు. సో సిరంజిల్ అనేటువంటిది మెడికల్ షాప్లోనే కదా ఉండాలి, ఇక్కడ ఈ విధంగా బయట అమ్ముతున్నారంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అమ్ముతున్నారు, అది డేంజర్ కదా. దేనికన్నా వాళ్ళు ఉపయోగించాల్సిన వాటికి మాత్రం ఉపయోగించకుండా వేరే వాటికి ఉపయోగిస్తే ఏం చేయగలం, కాబట్టి వాళ్ళు ఆ చర్యలు అనేవి తీసుకున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సమాచారాన్ని అందించారు. అది ఏమిటంటే ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 192 బేస్మెంట్ గోడౌన్ల ఇల్లు సీజ్ చేసినట్టు చెప్తున్నారు, అంటే పూర్తిగా క్లోజ్ చేశారంట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇల్లు తనిఖీలు చేపడుతున్నారు కదా, బేస్మెంట్ గోడౌన్స్ ఏవైతే ఉంటాయో అంటే సరదాపు అంటాం కదా ఆ విధంగా, అంటే అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని క్లోజ్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సరైనటువంటి నిబంధనలు పాటించట్లేదు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ అలాగే మిగతా ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని పాటించట్లేదు, సరైనటువంటి అనుమతులు లేవు, అనుమతులు లేకుండా వీళ్ళు ఆ విధంగా గోడౌన్లు నిర్వహిస్తున్నారు. దాంతో ఎంఓసీ కువైట్కి సంబంధించిన ఫైర్ ఫోర్స్ పబ్లిక్ అండ్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వీళ్ళు వాటిని సీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే వాటిలో ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే ఆ ప్రమాదాన్ని మనం నివారించడానికి ఫైర్ సిబ్బంది వాళ్ళు అక్కడ చేరుకోవడానికి కూడా దారి ఉండదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది అది, ఎక్కడికి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఒకే ఒక దారి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఆ దారి ద్వారా వాళ్ళు లోపలికి వెళ్తే మంటలన్నీ ఆ దారిలోనే వస్తుంటాయి, ఆర్పాలంటే చాలా కష్టం. సో అలాంటి చోట గోడలు అనేటువంటి నిర్వహించకూడదు. గోడలు పెట్టాలి అనేసి దానికి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి, అవన్నీ తీసుకుంటేనే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. సో ఎవరైతే ఏ విధంగా నిబంధనలను పాటించకుండా అతిక్రమించుంటారో అలాంటి వాటిలో ఒక 92 బేస్మెంట్ గోడౌన్ల ఇల్లు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. మీకు తెలిసిన చోట కూడా ఎక్కడైనా సరే ఈ విధంగా బేస్మెంట్ గోడౌన్లు నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే వాటిని కనుక నడుపుతున్నట్టయితే సమాచారం అందించండి అని చెప్పేసి ఈ కువైటికి సంబంధించిన ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నెంబర్ని కూడా అందించారు. మీకు ఆ నెంబర్ని నేను డిస్ప్లేలో ఇస్తున్నారు. మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఆ విధంగా నిబంధనలు కనుక అతిక్రమించుంటే వాళ్ళకి మీరు సమాచారం అందించవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి గురువారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుంటుంటాం కదా. ఏకే ఇన్సూరెన్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు ఇచ్చాను నేను. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితం మనం వీడియోలో చెప్పుకున్నాం, ఆయన ప్రస్తుతానికి అబ్రాడ్ వెళ్ళినారండి, 8వ తేదీ వరకు ఆయన ఇండియాకి రారు. సో ఈ లోపు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఎమర్జెన్సీ ఉంటే కనుక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని చెప్పి చెప్పాం. ఆయన ఇవాళ మళ్ళీ ఇండియాకి చేరుకున్నారు. సో ఎవరైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొని ఇప్పుడు ఏదైనా మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే మీరు ఆయన కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వాట్సాప్ కానీ డైరెక్ట్ కాల్ కానీ ఏదైనా సరే చేసి కాంటాక్ట్ చేయొచ్చు, ఆయన ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఒక మెసేజ్ పెట్టారు, ఆయన కువైట్కి రావడం కోసం అని చెప్పేసి ఒకరికి వీజా తీశారు. ఆ వీజా ద్వారా వాళ్ళు కువైట్కి వచ్చారు. కువైట్కి వచ్చి సుమారు ఒక 3 నెలల పాటు పనిచేసుకున్నారు. అయితే ఒకనొక రోజున చెప్పా పట్టకుండా ఇంట్లో అంటే పారిపోయారు. ఎవరికి తెలియదు, కువైట్ వాళ్ళకి తెలియదు, ఇతను కూడా తెలియదు, ఇంట్లో అంటే పారిపోయారు. దాని తర్వాత కువైటి అతను ఎవరైతే వీజా తీశారో అతన్ని ప్రస్తుతానికి అడుగుతున్నారంట. సో నీకు వీజా ఇవ్వడానికి నేను ఏదైతే నీకు డబ్బులు ఇచ్చానో ఆ డబ్బులు ఇప్పుడు నాకు రివర్ కట్టేసి డబ్బులు కట్టినట్టయితే నేను మీకు కావాలంటే తనాదులు ఇచ్చేస్తాను, ఆ మనిషి ఇంట్లో అంటే పారిపోయారని చెప్పేసి ఇతను డిమాండ్ చేస్తాను. అయితే మనుషులనే తీసుకున్నారా, లేదంటే తనాదులకైనా సరే డబ్బులు కట్టేసి ఆ మనిషికి తనాదులు ఇప్పించేసి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట. సో ఆ మనిషి ఎవరు, ఎందుకు పారిపోయారు అనే దాని గురించి ఆయన మనకు ఒక వీడియో కూడా అందించారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పారిపోయారో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు అతనికి కాంటాక్ట్ చేసి మీరు కావాలంటే డబ్బులు కట్టేసి తనాదులు అంటే తీసుకోండి, లేదు అంటే మీకు ఎవరికైనా ఆ మనిషి తెలిసినట్టయితే వాళ్ళకైనా సరే తెలియచేయండి, ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి. సో ఆయన మనకి అందించినటువంటి వీడియోని ఒకసారి గమనించండి. హలో అన్న, శ్రీనాథ్ అన్న, ఈ మాదిరి ఒంటిమిట్ట దగ్గర వన్మాధరం ఆమెది పద్మావతి పేరు, వాళ్ళకి వీజా తీసామన్నా. ఈ మాదిరి ఇంటికాడ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, అది ఇదంటే వేరే ఏజెంటు వల్ల పంపించాడు అతను. పంపిస్తే ఇక్కడికి వచ్చింది 3 నెలలు శాలరీ తీసుకొని, 3వ నెల శాలరీ తీసుకొని 5వ తేదీ శాలరీ తీసుకునింది, 9వ తేదీ వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ నాకు కొంచెం కనబడితే తనాలు ఇస్తా అంటాడు కోయటోడు. డబ్బులు, నా డబ్బులు నాకు ఇచ్చండి, మేము తనాలు ఇచ్చేస్తాము అంటాడు. అందువల్ల మీకు న్యూస్లో చెప్తున్నాము, కొద్దిగా ఈ న్యూస్ పెట్టండి అన్న. వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు, 3 పిల్లకాయలు వాళ్ళ భర్త పాపం గుడిసెలో ఉన్నారు. ఇక్కడ 145 దినాలు జీతం ఇస్తా అన్నారు, బా మంచి ఇండ్లు సాద్ అబ్దుల్లాలో. ఏరియా వాళ్ళ మీడి మా ఏరియా వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు విని టిక్ టాక్లో ఏరియా ఒక అతను పరిచయం అయితే అతని అమ్మిడి ఈమె వెళ్ళిపోయింది. మమ్మల్ని కోయటోడు చాలా ఇబ్బంది పెడుతున్నాడన్న, డబ్బులు కట్టమంటున్నాడు. అందువల్ల ప్లీజ్ కొద్దిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, కొద్దిగా ఈ న్యూస్లో చెప్పండి. ఆమె పేరు పద్మావతి, ఒంటిమిట్ట వన్మాధారం. సరేనా, థ్యాంక్స్ అన్న. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 258.13 రూపాయలుగా ఉంది. సో ఎక్స్చేంజ్ ధర కొద్దిగా బాగుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామం బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 150 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర 17 దినార్ల 765 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించి అప్డేట్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి 1042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశ ఆరోగ్య సంస్థ వాళ్ళు వెలువడి చేసిన రిపోర్ట్ ప్రకారం నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 16,167 కొత్త కరోనా కేసులు నమోదు, 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు, సుమారు 41 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 135,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు, కువైట్ వాళ్ళ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎవరైతే తనాదులపైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఇతను ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ పనిచేస్తున్నారు డ్రైవర్గా.
అయితే అతను కపిల్ ప్రస్తుతానికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. తనాదులుగా డబ్బులు ఏమీ అవసరం లేదు, నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను, ఎక్కడ నువ్వు అకామ మార్చుకొని అక్కడ పని చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పారంట. సో ఎక్కడైనా సరే మీకు తనాదులపైన వచ్చేటువంటి ఇతనికి అకామ మార్చుకొని పని ఇస్తాము డ్రైవర్గా అని ఏదైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆయన సమాచారం అందించినట్టయితే ఆయన తనాదులపైన వచ్చి అక్కడ పని చేసుకుంటారు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయన ప్రస్తుతానికి కోయిట్ వాళ్ళంట్లో పనిచేస్తున్నాడు, సుమారుగా 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే అతను కపిల్ ప్రస్తుతానికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారంట. అయితే తనాదులకి డబ్బులు కట్టమంటున్నారంట. సో ఎవరైనా సరే తనాదులు డబ్బులు కట్టి అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో షేక్ దాదు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, మరియు ఎన్ జీవన ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.